రెండు వారాల క్రితం మన ఛానల్లో ఈ సంవత్సరం ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాం కదా. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చాలామంది డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఆ రోజే వీడియోలో చెప్పానన్నమాట. అయితే ఈ సర్టిఫికేట్ అంటే ఐటీఐ చేసినంత మాత్రాన మనకి సర్టిఫికేట్ వచ్చినంత మాత్రాన ఆ సర్టిఫికేట్కి ఒక గుర్తింపు కావాలి అంటే మనం అప్రెంటిస్ అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఆ రోజే వీడియోలోనే నేను మీకు చెప్పాను. అయితే ఆ వీడియో సెక్షన్ కింద కూడా అడిగారనమాట ఈ అప్రెంటిస్కి ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పేసి. ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా ప్రతి ఒక్క కంపెనీకి కూడా జస్ట్ వన్ క్లిక్ తోటి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్ మీకు ప్రొఫైలు తాలూకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ తర్వాత ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఫిల్ చేస్తే చాలు, ఏదైనా కంపెనీకి మీరు వన్ క్లిక్ తోటి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు అయితే మీకు చూపిస్తాను. అయితే ఈ ఐటీఐ చేసిన వాళ్ళే కాదు, డిప్లొమో బీటెక్ చేసే వాళ్ళు కూడా అప్రెంటిస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ సైట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం ఇండియా వైడ్ ఇది ఒకటే పోర్టల్ అండి అప్రెంటిస్కి సంబంధించిన. ఏ రాష్ట్రం వారైనా సరే ఇందులోనే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇంకా కొంతమంది ఏ ట్రేడ్ తీసుకుంటే మంచిదండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అది మీకు ఇంట్రెస్ట్ని బెట్టి ఉంటుంది అనమాట, అది ఒకళ్ళు చెప్పేది కాదండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నాయి ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, డీజిల్ మెకానిక్, ఫిట్టరు, వెల్డరు, మీకు ఏది ఇష్టమైతే ఈ ఐదిట్లో అది తీసుకోండి. ప్రజెంట్ ఇప్పుడున్న జాబ్స్ సిచ్యువేషన్ ప్రకారం కూడా అవే తీసుకుంటున్నారనమాట. మీరు కావాలంటే ఏ నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. మినిమమ్ ఒక 100 నోటిఫికేషన్లు పడ్డాయనుకోండి, అందులో ఒక 80 నోటిఫికేషన్లు ఈ ఐటీఐ లేకుండా ఉండదన్నమాట. ఖచ్చితంగా ప్రతి రిక్రూట్మెంట్కి కూడా ప్రతి నోటిఫికేషన్కి కూడా ఈ ఐటీఐ అనేది ఉంటుంది. అంటే ఈ ఐటీఐ చేసే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి వర్క్ వస్తుందండి మెయిన్. ఎందుకంటే ఐటీఐ చేసేటప్పుడు వీళ్ళకి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, రెండు ఉంటాయి. కానీ అప్రెంటిస్ అంటే కంప్లీట్గా ట్రైనింగ్ అనమాట, కాబట్టి వీళ్ళకి వర్క్ వస్తుంది. కాబట్టి ఏ కంపెనీ అయినా సరే ఖచ్చితంగా తీసుకుంటుంది అనమాట వీళ్ళని. ఐటీఐ చేసిన వారు చాలా ఇదిగా చూస్తారనమాట, అంటే తక్కువగా చూస్తారు చాలామంది. కానీ ఒకసారి నోటిఫికేషన్స్ వెళ్ళి మీరే చూసుకోండి, ఫ్రీ జాబ్ అలర్ట్లో కానీ లేదంటే naukri.com కానీ మీరు ఏదైనా సరే చూసుకోండి. ఐటీఐ లేకుండా మాత్రం ఉండవు అనమాట. ఐటీఐ మీద రోజువారీ మనకి కొన్ని 100 జాబ్స్ అయితే తీస్తూ ఉంటారనమాట. కాబట్టి ఖచ్చితంగా ఐటీఐ అనేది చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే టెక్నికల్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయమని చెప్పేసి అడుగుతున్నారు, అందరినీ కాదు. కొంతమంది ఏంటంటే 10th అయిపోయిన వెంటనే మేము ఇలా ఈ సైడ్ వెళ్తాం అంటే మెకానిక్ సైడ్ వెళ్తాము లేదంటే ఇలా టెక్నికల్ పరంగా ఈ మైండ్ సెట్ అయితే ఉంటుంది అనమాట కొంతమందికి. అలాంటి వాళ్ళు ఈ ఐటీఐకి అయితే వెళ్ళండి, లేదంటే డిప్లొమో కానీ ఏదైనా పర్వాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐటీఐ చేసిన వారు వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ రాకపోయినా వీళ్ళకి వర్క్ వచ్చి ఉంటుంది కాబట్టి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టుకుని ఉన్నా సరే వీళ్ళు సంపాదిస్తూ ఉంటారనమాట చాలా ఎక్కువగా. కావాలంటే బయట వాళ్ళు కూడా ఎక్కువ మంది మెకానిక్స్ ఐటీఐ చేసిన వాళ్ళే ఉంటారు, కావాలంటే మీరు గమనించండి. ఏది ఏమైనా ఐటీఐ సర్టిఫికేట్ అంటే ఐటీఐ చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్ సంపాదించాక ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ కనుక లేకపోతే దానికున్న గుర్తింపు దానికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో చూసిన వెంటనే అలాంటి వాళ్ళు అంటే ఐటీఐ చేసిన వారు ఎవరైనా ఉంటే కనుక అప్రెంటిస్ కావాలి, మేము ట్రైనింగ్కి వెళ్తామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఈరోజు మీకు డెమో చూపిస్తాను, ఆ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ ఇస్తారనమాట. ఇంతకుముందు 2,300 2,500 ఇచ్చేవారు, మొత్తం అన్ని వాళ్ళే అండి. ఈ వసతి కానీ తర్వాత మొత్తం అన్ని రూమ్ రెంట్లు ఇవన్నీ కూడా కంపెనీయే భరాయిస్తుంది. కాకపోతే స్టైఫండ్ కూడా ఎంతో కొంత ఇస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పెంచినట్టున్నారు, 5,000 వరకు కూడా కొన్ని కంపెనీలు అయితే ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేయండి, 1 ఇయర్ 2 ఇయర్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, పూర్తి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది, క్లిక్ చేయండి. ఇది ఎన్ని ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్ర వాళ్ళు కూడా. ఇదే వెబ్సైటు. ఫస్ట్ మనం లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి రావాలి. ఎస్టాబ్లిష్మెంట్, థర్డ్ పార్టీ ఇవన్నీ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు సంబంధం లేనివి, మనం క్యాండిడేట్ కాబట్టి పైన ఉంది కదా దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి అకౌంట్ ఉందనుకోండి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఐటీఐ స్టూడెంట్, మీరు ఐటీఐ స్టూడెంట్ అయితే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
కేవలం మీరు ఐటీఐ స్టూడెంట్ అయితే దీన్ని సెలెక్ట్ చేసుకుని రోల్ నెంబర్ ఇచ్చి ఫైన్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మామూలుగా వచ్చేస్తాయి అనమాట. అంటే డీటెయిల్స్ అన్ని ఫెట్స్ అవుతాయి. రోల్ నెంబర్ నుంచి మీకు ఫెట్స్ అవ్వలేదు అనుకోండి డీటెయిల్స్ కానీ, ఇది టిక్ తీసేసి డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వండి. చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుందా, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు అప్రెంటిస్ కోడ్ కూడా వస్తుంది అనమాట. ఇదే మెయిన్ మీకు. ఓకేనండి, దీన్ని కంట్రోల్ సి కాపీ అయితే చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీ మెయిల్కి ఒక లింక్ అయితే పంపిస్తారు, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒకసారి నేను ఓకే చేస్తున్నాను, మెయిల్ ఐడిని ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ నాకు మెయిల్ అయితే వచ్చింది అనమాట అప్రెంటిస్షిప్ నుంచి. జస్ట్ నాకు కిందనే యాక్టివేట్ అని చెప్పేసి ఉంది మెయిల్లో అనమాట, నేను అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూజర్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అకౌంట్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా లాగిన్ అవుదాం. మళ్ళీ సేమ్ లాగిన్ అని చెప్పేసి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు లాగిన్ ఐడి ఉంది కాబట్టి మెయిల్ ఐడి అనమాట. లాగిన్ ఐడి అంటే డైరెక్ట్గా క్యాప్చర్ ఇచ్చి వెరిఫై చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మళ్ళీ మీకు ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఓటీపీ అయితే వెళ్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుద్ది, దాన్ని ఓకే చేయండి. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. తర్వాత ఆధార్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ మ్యాండేటరీ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఖచ్చితంగా మీ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ సీడ్ అయిందా లేదనేది ఒకసారి యూఐడి వెబ్సైట్లో చూసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో చేశాను ఎన్పిసిఐల గురించి, ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను ఒకసారి చూడండి. ఇది మనకి క్యాండిడేట్ డాష్ బోర్డ్ అండి. ఇక్కడ ఈకేవైసీ నాట్ డన్ అని చెప్పేసి ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఏ గ్రీ మీద టిక్ చేసి లాస్ట్లో మీరు సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓటీపీని ఇచ్చి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళింది అనమాట. అంటే కేవైసీ ప్రాసెస్లో ఓటీపీని ఎంటర్ చేసి జస్ట్ నేను వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తాను. జస్ట్ నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాను. మీరు ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలన్నమాట. వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు లోడింగ్ తీసుకొని ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వస్తుంది. తర్వాత మీ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ మీకు మీ డిస్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్ నేమ్ కూడా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ రిలేషన్ టైప్ అంటే పైన చూపించిన పేరు మీకు ఏమవుతారు, ఫాదరా మదరా అని చెప్పేసి అయితే అడుగుతారు. ఇక్కడ నేను ఫాదర్ని అయితే సెలెక్ట్ చేశాను, ఫోటో వచ్చింది కదా. ప్రొఫైల్ ఇమేజ్ కూడా మీరు కావాలనుకుంటే ఈ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ప్రొఫైల్ ఇమేజ్ పెట్టుకోండి ఒకటి. డైరెక్ట్గా ఫోటో అనేది అప్లోడ్ అవుద్ది అనమాట. తర్వాత గో అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కేవైసీ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది, దాన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 30% వరకే మనం అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మనం 70% అయితే కంప్లీట్ చేయాలి. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాలి. అయితే ఇక్కడ మనం ఈ కేవైసీ కంప్లీట్ చేసాం కదా, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత ప్రొఫైల్ అప్డేట్ ప్రొఫైలు, నెక్స్ట్ ఇవన్నీ కూడా చేయాలి. అయితే మీకు ఈ సైడ్లో ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు ఏదైతే ఫోటో పెట్టుకున్నారో అవన్నీ కూడా కనిపిస్తాయి. కిందకు వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చూసుకోండి. ఒకవేళ ఇన్కేస్ లేకపోతే కనుక ఇక్కడే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎడిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీదకి వెళ్ళి మీరు మెయిల్ ఐడి, నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేట్ నా మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే అది, నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా ఇవన్నీ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేము, తర్వాత రిలేషన్ టైపు, నెక్స్ట్ ఇవన్నీ కూడా మదర్ నేమ్ కూడా ఇచ్చేసేయండి. మదర్ నేము, నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కానీ ఏదన్నా అంటే ఆధార్ కార్డు కూడా మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. పాన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ని అప్లోడ్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. తర్వాత కొద్ది కిందకు వస్తే ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమైకల్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని స్టేట్లకి కూడా ఇదే అనమాట. తర్వాత ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, డొమైకల్ సర్టిఫికేట్ మీకు ఉందనుకోండి దాన్ని అప్లోడ్ చేయండి, లేదంటే అవసరం లేదనమాట. తర్వాత కేటగిరీకి వచ్చేసి మీరు షెడ్యూల్ క్యాస్ట్, నెక్స్ట్ జనరల్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఓబీసీ ఉందనుకోండి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే పెట్టుకోండి. అలాగే షెడ్యూల్ అయితే షెడ్యూల్. తర్వాత నేనైతే జనరల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు అడ్రస్, మీ సిటీ ఏదైతే అది ఇక్కడ నేమ్ అయితే రాయండి. తర్వాత ఇక్కడ యాజ్ పర్ ఆధార్ అడ్రస్ అయితే తీసుకుంటుంది. అడ్రస్ లైన్ 2లో ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టండి, లేదంటే లేదు. స్టార్ మార్క్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు కంప్లీట్ అయితే చేయాలన్నమాట. తర్వాత స్టేటు, డిస్టేటు, పిన్ కోడు, నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచరు, క్యాండిడేట్ తాలూకు సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అబౌట్ మీ అని చెప్పేసి ఉంది కదా,
మై ట్రైనీ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి అయితే రాయండి, తర్వాత అప్డేట్ అని చెప్పేసి కొట్టండి. ప్రతి దానికి కూడా ఇక్కడ సేవ్ అండ్ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. మళ్ళీ ఎంట్రీ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది, తర్వాత అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి 60% అయితే ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి, ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్. ఒకసారి మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. కావాలంటే మీరు అప్లోడ్ అయిన డాక్యుమెంట్స్ కూడా మీరు ఇక్కడ వ్యూ బటన్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది మనం యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ టైపు రైన్డ్ అండర్ స్కీమ్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఐటీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ, ఇక్కడ ఎన్సీవీటీయా లేదా ఎస్సీవీటీ, మనకి ఎన్సీవీటీ అయితే ఉంటుంది అన్నమాట ఐటీఐకి సంబంధించింది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషలైజేషన్, మీరు రాసిన మీరు చేసిన ట్రేడ్ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, లేదంటే వెల్డరో, డీజిల్ మెకానిక్, ఫిట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడైతే మెన్షన్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి రాయండి. ఇక్కడ మార్క్స్ మీకు అందులో ఉంటుంది కదా, మార్క్స్లోనే రాయండి, అవసరం లేదు. టోటల్ మార్క్స్ ఇక్కడ ఇచ్చేసి మీకు ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ ఇవ్వండి, ఇస్తే బెటర్ అనమాట. తర్వాత ఇక్కడ పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా రాయాలి, మార్క్స్ ఇచ్చి పర్సంటేజ్ అయితే రాయండి. తర్వాత స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు, అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఐటీఐలో, మళ్ళీ ఎప్పుడు పాస్ అయ్యారు, అది కూడా మీకు సర్టిఫికేట్లు అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్, ఐటీఐని మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది కదా ప్రొవిజనల్, దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నేను జస్ట్ నేను అన్ని ఇచ్చాను, అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. కొద్దిగా ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే చెప్పేస్తాను, జాగ్రత్తగా అయితే వినండి. ఇక్కడ 80% అయితే మనకి కంప్లీట్ అయితే అయిందనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే నాకు ఇక్కడ యాడ్ అయింది, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఎడిట్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను ప్రిఫరెన్స్ వచ్చేసి నా ట్రేడ్ ఏంటి ఎలక్ట్రానిక్స్ అనుకోండి, అక్కడ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి నేనైతే టైప్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన చాలా అయితే వచ్చాయన్నమాట, అలా అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీరు ఎన్నైనా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే చెప్పేసి ఉంది కదా, నేను దాన్ని యాడ్ చేసుకున్నాను. ఇంకోటి కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ ఎలక్ట్రీషియన్ కూడా నేను యాడ్ చేస్తాను, జస్ట్ మీకు చెప్పడం కోసం. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఉంది కదా, అది దాన్ని కూడా నేను యాడ్ చేస్తాను. జస్ట్ నేను అప్డేట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను, మనకి ప్రొఫైల్ కూడా అప్డేట్ అవుతుంది. అంటే మీరు చేసిన ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన ఏదైనా కంపెనీలో మీకు అప్రెంటిస్ జాబ్స్ కానీ ఉంటే కనుక మీకు మెయిల్కి అయితే సెండ్ అవుతాయి అన్నమాట, ప్రతి ఒక్కటి కూడా పంపిస్తారు. నెక్స్ట్ మనం ఒకసారి డాష్ బోర్డ్కి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ డాష్ బోర్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మళ్ళీ డాష్ బోర్డ్లోకి అయితే వస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, తర్వాత ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఎంత పర్సంటేజ్ అయితే కంప్లీట్ చేశారో ఆ పర్సంటేజ్ అయితే మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు. అయితే మనం మిగతాది బ్యాంక్ డీటెయిల్స్ ఒకటే ఇవ్వాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మనకు అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నేను జస్ట్ ఇచ్చాను అనుకోండి, నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి జస్ట్ ఫైండ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్యాంక్ నేమ్ అయితే వస్తుంది అనమాట. తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది, అంటే మనం నేమ్ అయితే ఇస్తాం కదా దాని ప్రకారంగా. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ 2 సార్లు అయితే టైప్ చేయాలి, సేవింగ్గా లేకపోతే కరెంట్ అకౌంట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇక మీరు పైన ఏదైతే బ్యాంక్ ఇచ్చారో దానికి మీ ఆధార్కి సీడ్ అయిందో లేదంటే ఎన్పిసిఐ లింకు, ఒకవేళ సీడ్ అయి ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి పెట్టండి. మ్యాక్సిమం మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారంటే ఇక్కడ పైన ఇచ్చిన అకౌంటు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి సీడ్ అయిన బ్యాంక్ అకౌంటే ఇవ్వండి. ఒకవేళ మిగతాది ఏదైనా ఇచ్చారనుకోండి, మీకు రేపు శాలరీ అకౌంట్ అప్రెంటిస్ పరంగా మనకి స్టైపండ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకసారి మీరు ఎన్పిసిఐ లింక్ దేనికైంది అనేది చూసుకోండి యూఐడిఐ వెబ్సైట్లో. చూసుకున్న తర్వాత ఆ బ్యాంక్ని ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు కిందనే ఐ యామ్ డీబీటీ అమౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం డాష్ బోర్డ్కి అయితే వద్దాం. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నాకు 100% కూడా మన ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయింది అనమాట. విధంగా 100% కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకుండా మీరు దేనికో అప్లై చేద్దాం అంటే అవ్వదు. ఇప్పుడు పర్టికులర్గా మనం ఒక కంపెనీకి పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా కోర్సు సంబంధించిన వెతుకుతారా, లేదంటే ఏదైనా పర్టికులర్ కంపెనీయా, లేదంటే లొకేషన్ పెట్టా, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ పెట్టా, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ నేమ్ను పెట్టా, లేదంటే క్వాలిఫికేషన్ పెట్టా, ఏదైనా సరే మీరు ఇక్కడ పెట్టుకొని సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు పక్కన మీకు చాలా ఉంటాయి. నేను ప్రజెంట్ ఇప్పుడు మీకు
కోర్సుని బట్టి అయితే నేను చేస్తాను. జస్ట్ నేను ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఏదోటి వచ్చింది కదా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్ ఏదో వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనకి ఇందులో 793 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీకు ఇందులో ఏ కంపెనీ కావాలనేది చూస్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతిదానికి కూడా సెపరేట్గా అప్లై అని చెప్పేసి ఉంటుంది. ప్రజెంట్ నాకు ఇది కావాలనుకోండి, అప్లై అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ ఆ లొకేషను, ఇక్కడ లొకేషన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి కావాలంటే ఆ లొకేషన్ మీరు యాడ్ చేసుకొని ఓకే అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. అదే అనమాట, అంటే సింపుల్ అనమాట. అలాగే దీనికి అప్లై చేయాలనుకోండి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఏదో ఉంది, టాలెంట్ క్రాప్ సొల్యూషన్ ఏదో ఉంది, దానికి కావాలనుకుంటే అప్లై, తర్వాత ఇక్కడ లొకేషను దీన్ని సెలెక్ట్ చేసుకుంటారు, ఓకే అని చెప్తే దీనికి అప్లై అయిపోద్ది అనమాట. అలాగే మీరు ఒక 20-30 పెట్టుకోండి, అలాగా మంచి కంపెనీలు చూసుకొని అలా పెట్టుకోండి. వాళ్ళు అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ తీసినప్పుడు మీకు డైరెక్ట్గా మెయిల్ పంపిస్తారు, అలాగే మీరు వచ్చి ఈ లాగిన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఇక్కడ మీకు స్టైఫండ్ రేంజ్ కూడా చూపిస్తారనమాట, ఎక్కడి నుంచి ఎంతవరకు ఇస్తారో ఏంటనేది. అలాగే మీరు ఎన్ని కంపెనీలు అయితే అన్ని కంపెనీలు మీరు చూస్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్ తోటి అప్లై అయితే అయిపోద్ది అనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి ఉన్నారు కాబట్టి. చాలామంది అడిగారు కదా ఈ ఐటీఐ గురించి చెప్పండి, ఈ అప్రెంటిస్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అని. కానీ ఖచ్చితంగా ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్రెంటిస్ అనేది చేయండి. అలాగే డిప్లొమాకు సంబంధించిన కానీ బీటెక్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అందుగురించే నేను తమిళనాడులో కూడా ఈ రెండు కూడా రాశాను, డిప్లొమా బీటెక్ అని చెప్పేసి. ఓకేనండి, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.